ఫ్రెండ్స్, ఈ మధ్య పింక్ అనే సినిమాలో చేసింది అమితాబ్ కీలక పాత్ర పోషించారు. సినిమా బాగానే ఆడింది. ఆ సినిమా పుణ్యమా అని తాప్సీకి మంచి పేరు కూడా వచ్చింది. ఈ విజయంతో ఇక నేను మహానటిని అయిపోయాను అనుకుంటోందేమో. నోటికి పెద్ద చిన్న తారతమ్యం ఉండటం లేదు ఈ దిల్లీ భామకి. ముఖాన రంగేసుకోవటమే అదృష్టంగా భావించే కళాకారులున్నారు. కెమెరా ముందు నిలబడ్డం అంటే పూర్వజన్మ సుకృతమే అనుకునే నటీ నటులున్నారు. అలాంటిది ఏకంగా హీరోయిన్ నే చేసేశారు కె రాఘవేంద్రరావు గారు ఈ మహాతల్లిని. కానీ ఏమాత్రం విశ్వాసం లేకుండా, కృతజ్ఞత భావం లేకుండా కూసెంత పేరు రాగానే ముంబై మీడియా ముందు దర్శకేంద్రుణ్ణి చులకన చేసి మాట్లాడేసింది తాప్సీ. నోటి దూల వీపుకు చేటు అని ఈ అందాల భామకు ఎప్పుడు తెలుస్తుందో ఏమో. ఓ గొప్ప దర్శకుడున్నారు, శ్రీదేవి జయప్రద లాంటి వారిని కూడా సూపర్ స్టార్లను చేసిన ఘనుడాయన. హీరోయిన్లను అందంగా చూపించడంలో ఘనాపాటి అనే పేరు కూడా ఉంది ఆయనకు. పాటల్లో హీరోయిన్ల బొడ్డుపై పూలు పళ్ళు వేయటం ఆయన స్టైల్. ఆ దర్శకుడి 105వ సినిమాలో నేను హీరోయిన్ గా నటించాను, జుమ్మందనాథం. అది ఆమె మొదటి సినిమా. నాపై కూడా పూలు పళ్ళు వేస్తారు అనుకున్నా, కానీ ఏకంగా నా మిడ్రిఫ్ పై కొబ్బరి చిప్పతో కొట్టారు. ఈ పూలు పళ్ళు కొబ్బరి చిప్పలు స్త్రీల సౌందర్యాన్ని శృంగారాన్ని ఏ విధంగా ప్రతిబింబిస్తాయో నాకైతే అర్థం కాదు అంటూ వెక్కిలి నవ్వులు నవ్వుతూ మైకు ముందు చెలరేగిపోయింది తాప్సీ. ఉన్నత విద్యావంతురాలైన తాప్సీ ఈ విధంగా ప్రవర్తించడం ప్రస్తుతం పెద్ద చర్చకే దారితీసింది. సినిమా అనేది కళాత్మకమైన ప్రక్రియ, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఆ మాత్రం లాజిక్ తాప్సీకి తెలియకపోవటం నిజంగా బాధాకరం. 3-4 ఏళ్ల క్రితం మన నిత్యా మీనన్ కూడా ఇలాగే నోటి దురుసుతో మాట్లాడి ఫ్యాన్స్ తిట్లకు బలైపోయింది. మీకు గుర్తుందో లేదో, ఓ గ్రూప్ ఇంటర్వ్యూలో అవకాశం వస్తే ప్రభాస్ తో నటిస్తారా అని ఓ విలేకర్ అడిగితే ప్రభాస ఆయనెవరు నాకు తెలీదే అని ఎదురు ప్రశ్నలేసి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది నిత్యా. ఆ తర్వాత ఫ్యాన్స్ కి సారీ చెప్పుకోవాల్సి వచ్చింది, అది వేరే విషయం. చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న కష్టాల గురించి, అవమానాల గురించి స్పందించడం తప్పు కాదు. అలా స్పందించిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఉదాహరణకు రాధిక ఆప్టేనే తీసుకోండి. తనతో ఎంజాయ్ చేస్తే సినిమా అవకాశం ఇస్తానని ఓ హీరో ప్రపోజల్ పెట్టాడని మీడియా ముందు డేర్ గా చెప్పేసింది ఆమె. దాంతో భుజాలు తడుముకోవటం చాలా మంది దర్శక నిర్మాతల వంతైంది. ఇక సమాంత అయితే ఇలాగే నోటికి పని చెప్పి విచిత్రమైన పరిస్థితినే ఎదుర్కొంది. మహేష్ నంబర్ 1 సినిమా పోస్టర్ పై అప్పట్లో ట్విట్టర్ ద్వారా యుద్ధం ప్రకటించింది ఆమె. హీరో వెనకాల కుక్క పిల్లలా పాకుతూ వెళ్తున్న హీరోయిన్ స్టిల్ చూసి ఇదెక్కడి సంస్కారం, మహిళలకిచ్చే మర్యాద ఇదేనా అని దర్శకుడిపై అంతెత్తును లేచింది. అవకాశాలు పోతాయని కూడా ఆలోచించలేదు. మహేష్ తో అప్పటికే 2 సినిమాల్లో చేసిన సమాంత మహేష్ సినిమాపైనే విమర్శలు గుప్పించడం అప్పట్లో పెద్ద చర్చ అయిపోయింది. అయితే చెప్పేటందుకే నీతులున్నాయి అన్నట్లుగా ఇంత గొడవ చేసి ఆ తర్వాత సికిందర్ అనే సినిమాలో బీచ్ సాంగ్ లో 2-పీస్ బికినీ వేసి తమిళ హీరో సూర్యతో చెలరేగిపోయి నటించింది సమాంత. ఇక మహేష్ ఫ్యాన్స్ ఊరుకుంటారా, ఇదెక్కడ న్యాయం బుల్లమ్మా, మహిళవై ఉండే ఇలాంటి పాటల్లో చేయొచ్చా అంటూ సమంతకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. అయితే ఇదంతా ఒక వర్షనే. వేరే రాష్ట్రం నుంచి వచ్చి కూడా ఇక్కడి మనుషుల్ని ఓన్ చేసుకుని మర్యాద ఇచ్చిపుచ్చుకుని విజయవంతంగా కెరియర్ సాగిస్తున్న హీరోయిన్లకు కూడా ఇక్కడ కొదవేం లేదు. ఆ లిస్ట్ చెప్పాలంటే చాలానే ఉంది.